ఒకటే చేయాలి, విహారి టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. సో ఇప్పుడు మనం సింగపూర్లోని జూకు వచ్చేసాం, టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. సింగపూర్ జూ నైట్ సఫారీల మధ్యలో రివర్ సఫారీ ఉంది. ప్రపంచంలోని ప్రముఖ నదుల్లో, నదీ తీరాల్లో నివసించే జీవజాలంతో ఏర్పాటు చేసిన జూ కమ్ అక్వేరియం రివర్ సఫారీ. ఇక్కడ ఆయా జంతువులతో పాటు వాటి నమూనాలు, అక్కడి వాతావరణం, స్థితిగతులు వేటికవే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వావ్, దీని లోపలికి రాగానే ఏదో అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చిన అనుభూతి కలుగుతోంది. రివర్స్ ఆఫ్ ద వరల్డ్లోకి వచ్చేసామండి. రివర్స్ ఆఫ్ ద వరల్డ్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మిస్సిసిప్పి గురించి. దీనికి ఓల్మాన్ రివర్ అనే నిక్నేమ్ ఉంది. అమెరికాలోని జింబాబ్వే భాషలో దీని అర్థం గొప్ప నది అని. మిస్సిసిప్పి రివర్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడి జనజీవన శైలి, అంతేకాక నదీ పరివాహక ప్రాంతపు వారి ఫుడ్ హ్యాబిట్స్, కనిపించే యానిమల్స్ గురించి తెలుస్తుంది. ఇక్కడ అన్ని రివర్స్ గురించి పిక్టోరియల్ డిపిక్షన్స్ ఉన్నాయి చూస్తున్నారా? ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు బట్టలు ఎలా ఆరేసుకుంటారు మన కళ్ళ కట్టినట్టు చూపించారు. నిజంగా నేను సింగపూర్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను మన తెలుగు వాళ్ళు కలవలేదేంటా అని. హాయ్, నీ పేరేంటి? ఓ, నైస్ నేమ్. ఇక్కడ చూసావా ఎన్ని చేపలున్నాయో, పెద్ద పెద్ద ఉన్నాయి కదా, ముక్కుతూ పొడుస్తాయి. ఎక్కడి నుంచి వచ్చారు? సింగపూర్లోనేనా? ఓ, ఇక్కడే సెటిల్ అయ్యారా? ఓకే. ఆ చేప చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది. దాని ముక్కు ఇలా పొడుగ్గా ఉంది, ఇలా ఓపెన్ చేస్తుంది. బహుశా ఇవి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయేమో. ప్రాచీన రాజ్యాల్లో ఒకటైన కాంగో పేరుతో వ్యవహరించే కాంగో నది ప్రపంచంలోని అతి లోతైన నది. దీని లోతు 220 మీటర్లకు పైనే ఉంటుంది. లాంగెస్ట్ రివర్ ఆన్ ఎర్త్ రివర్ నైల్ గురించిన వివరాలు ఇక్కడున్నాయి. ఇక గంగ గొప్పతనాన్ని తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ గంగానది ప్రత్యేకతల గురించి, అది కలుషితమైపోతున్న తీరు గురించి తెలిపే ఛాయాచిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఇక ఇక్కడ పిల్లలకు సైతం నదులు, వాటిలోని జీవజాలం గురించి అర్థమయ్యేలా ఏర్పాటు చేశారు. మదర్ ఆఫ్ ఆల్ రివర్స్ అనే మెకాంగ్ రివర్ గురించిన వివరాలన్నీ ఇక్కడున్నాయి. చూడండి, ఆ నది ఒడ్డునంతా ఎలా ఉంటుందో ఈ ఫోటోల్లో తెలుస్తుంది. టిబెటన్ పీఠభూమిలో మంచు కరిగి నదిగా ఏర్పడి 6 దేశాల్లో ప్రవహించే మెకాంగ్ను థాయ్ వాసులు, లావోషియన్లు మదర్ ఆఫ్ ఆల్ రివర్స్గా కొనియాడతారు. మైండ్ యో మంకీ మ్యానర్స్, టచ్ నాట్, స్టేర్ నాట్. ఇది యాంగ్స్ రివర్. దీని గురించిన వివరాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లో 3వ స్థానంలో ఉంది యాంగ్జీ నది. దీన్ని చాంగ్ జియాంగ్ అంటే అతి పెద్ద నది అని కూడా అంటారు.
దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.